దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రతిదినం దైవ సన్నిధి అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మరియు క్రైస్తవ సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రిలారా, ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 22 అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను, ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువ అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పు పర్వతముల్లో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పెను. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ 22 అధ్యాయంలో అబ్రహామును దేవుడు పరిశోధన చేస్తూ ఉన్నాడు. పరిశోధన చేస్తూ అబ్రహామును దేవుడు పిలుస్తూ ఉన్నప్పుడు అతడు చిత్తము ప్రభువ అనేటటువంటి ఒక మాటను పలుకుతున్నట్టు మనం గమనిస్తున్నాం. నిజముగా ఆలోచన చేస్తే అబ్రహాము యొక్క జీవితంలో తాను పిలువబడిన దగ్గర మొదలుకొని వాగ్దాన దేశాన్ని చేరే అంతవరకు తన జీవితంలో దైవ చిత్తమును నెరవేరుస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. దైవ చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని యొక్క వాగ్దానాలు పొందుకున్నాడు. దైవ చిత్తాన్ని నెరవేరుస్తూ ఆశీర్వదించబడుతూ తన జీవితంలో ముందుకు వెళుతూ ఉన్నాడు. ప్రభు నన్ను ప్రిలారా, మన జీవితాల్లో కూడా మనము దేవుని చిత్తమునకు లోబడాలి. ప్రారంభం నుండి తను చివరి వరకు కూడా దేవుని చిత్తములోనే నడుస్తూ దేవుని చిత్తములోనే తన జీవితాన్ని ముగించినట్టుగా మనం చూస్తాం. నిజముగా దేవుని చిత్తము చేయటంలో మనకు కలిగేటటువంటి కొన్ని ప్రయోజనాలు మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతాం. యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినములలో దేవుని చిత్తమును గూర్చి ఒక మాట ఇలాగున మాట్లాడారు. మత్తయి సువార్త 12 అధ్యాయంలో 49-50 వచనాలు మనం చదువుకుందాం. తన శిష్యుల వైపుకు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు నా సహోదరియు నా తల్లియు అనెను అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. ఆత్మ సంబంధమైనటువంటి తన సహోదరులను తన తల్లిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ విషయంలో మనం గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు తనకు ఆత్మ సంబంధాన్ని ఆయన ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన శిష్యుల వైపునకు చెయ్యి చాపి వారి వైపునకు చూపెడుతూ చెబుతున్నాడు. ఎందుకంటే ఆయన శిష్యులు ఎప్పుడు కూడా ఆయన వెంబడించేవారు, ఆయన మాట కొరకు ఎదురు చూసేవారు, ఆయన చిత్తము చేయటకు ఇష్టపడేవారు. అది కష్టమైనా నష్టమైనా ఇబ్బంది అయినా ఎటువంటి భయంకరమైన పరిస్థితి అయినప్పటికీ కూడా ఆయన శిష్యులు ఆయన చిత్తం చొప్పున చేయటకు ఇష్టపడేవారు కనుక వారి వైపునకు చూపెడుతూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నా తండ్రి చిత్తం చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా తండ్రి చిత్తం చొప్పున చేయువాడే నా సహోదరి, నా తండ్రి చిత్తం చొప్పున చేయువారే నా తల్లి అనేటటువంటి ఒక మంచి మాటను యేసు ప్రభు వారు చెబుతున్నారు. ఆత్మీయంగా వారితో బంధుత్వాన్ని కలిగి ఉండటానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. కనుక ఈ రోజున మన జీవితంలో దేవునితో బంధుత్వాన్ని కలిగి ఉందాం, దేవునితో ఆత్మ సంబంధాన్ని కలిగి ఉందాం, దేవునితో మనం పాలిభాగస్థులుగా ఉందాం. ఇక రెండవదిగా మీ జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని చిత్తం చొప్పున మనం చేస్తే రెండవ ప్రయోజనం ఏంటి? యోహాను సువార్తలో నుండి 9 అధ్యాయంలో 31 వచనాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము, ఎవడైనా దేవభక్తుడయుండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల ఆయన వారిని మనవి ఆలకించును అని దేవుని యొక్క వాక్యములో ఉంది. ఎవరు పలికారు మాట అని మనం చూస్తున్నప్పుడు ఆలోచన చేస్తే, ఈ 9 అధ్యాయంలో ఒక గుడ్డివాడు ఉన్నాడు. వాడు పుట్టిన మొదలుకొని గుడ్డివాడు. వాడి కళ్ళు యేసు ప్రభువారు తెరిచారు. తెరిచిన తర్వాత చాలామంది వారిని ఆటంకపరిచారు, ఎవడరా నీ కళ్ళు తెరిచింది అని వారిని బెదిరిస్తూ మాట్లాడారు. ఈ గుడ్డివాడై కళ్ళు తెరవనటువంటి ఈ యొక్క వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాట, ఎందుకంటే ప్రభు మీద ఆ శాస్త్రుల పరిచయం చాలా నేరారోపణలు చేశారు. వాడు పాపి, వాడు మంచివాడు కాదు, నీ కళ్ళు తెరిచిన వాడు అని చెప్పి ఆయన గురించి వ్యతిరేకమైన మాటలు చెబుతున్నప్పుడు ఆ మాటలు విన్నటువంటి ఆ
కళ్ళు తెరవన్న వ్యక్తి మాట్లాడిన మాట ఏంటంటే, ఆయన పాపో కాడో నాకు మాత్రం తెలియదు, కానీ ఆయన నా కళ్ళు తెరిచాడు అనే మాట చెప్పారు. కళ్ళు తెరిచినటువంటి విషయాన్ని ఆ తెరవబడిన వ్యక్తి మరవలేని స్థితిలో ఉన్నాడు. ఎందుకో తెలుసా? మనకు తెలుసు, గుడ్డి వాళ్ళుగా పుడితే ఎంత ఆందోళనకరంగా వారి పరిస్థితి ఉంటుందో, ఎంత కలవరం వారి హృదయాల్లో ఉంటుందో. కానీ మనం దేవుని యొక్క వాక్యాలను చూస్తున్నాం, వాడు కళ్ళు తెరవబడిన తర్వాత అతడు మాట్లాడిన మాట, అతడు పాపో కాదు నాకు తెలియదు కానీ ఎవడైనా దేవుని యొక్క భక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల ఆయన వారిని మనవి ఆలకించును. మనం గమనించాలి ఇక్కడ, అంటే దైవ చిత్తం చొప్పున, దేవుని యొక్క చిత్తం చొప్పున, తండ్రి చిత్తం చొప్పున చేసేటటువంటి వారు మాత్రమే ఇలాంటి కార్యాలు చేయగలరు అనేటటువంటి విషయాన్ని ఈ గుడ్డివాడు శాస్త్రుల పరిశీలతో మాట్లాడుతున్నాడు. ఎన్నోసార్లు మన జీవితాలు అనేక విషయాలు మనం మనవి చేస్తుంటాం, మనకు వచ్చిన ఇబ్బందులను బట్టి, కష్టాలను బట్టి, కొన్ని కొన్ని సందర్భాల్లో వచ్చిన సమస్యలను బట్టి, కొన్ని సమయాల్లో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను బట్టి, కొన్ని సమయాల్లో అనారోగ్య పరిస్థితులను బట్టి, కొన్నిసార్లు మన కుటుంబ సమస్యలను బట్టి మనం ఎన్నోసార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు కొందరు మనవి దేవుడు వింటున్నాడు, కొందరు మనం వినట్లేదు. దానికి కారణం ఏంటో తెలుసా? అందరూ దేవుని చిత్తం చొప్పున చేసేవారు లేరు. ఎవరు దేవుని చిత్త ప్రకారముగా చేయవారుగా ఉంటారో వారి మనవి దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో నుండి 14వ వచనం చదువుతున్నా. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మన మీది అడిగినను ఆయన మన మనవి ఆలకించునను అని దేవుని యొక్క వాక్యములో ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యములు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన చిత్త ప్రకారంగా అడిగేవారికి, ప్రార్థించేవారికి ఆయన తప్పనిసరిగా వారి మనవి ఆలకించి వారికి తగినటువంటి జవాబును అనుగ్రహిస్తాడని ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. మనకు తెలుసు, దేవుని యొక్క వాక్యంలో జ్ఞానైన సొలొమోన్ ఉన్నాడు. అతడు చిన్న వయసులో రాజ్య పరిపాలనలోకి వచ్చాడు. దేవుని అడుగుతున్నాడు, శత్రు ప్రాణం అడగలేదు, ధనధాన్యాలు అడగలేదు, ఎండి బంగారం అడగలేదు, లేకపోతే ఇంకా ఈ లోకంలోటువంటి దేన్ని అడగకోకుండా ఒకటే మాట ఆయన అడుగుతున్నాడు, అయ్యా ఈ ప్రజలను పరిపాలించుటకు, న్యాయంగా పరిపాలించుటకు తగిన జ్ఞానాన్ని ఇవ్వయ్యా అని చెప్పి చిన్న వయసులోన తాను దేవుని అడిగాడు. అది దేవుని చిత్తము కనుక అందుకొరకు దేవుడు అతని ప్రార్థన మెచ్చుకొని, సొలొమోను నీవు అడిగిన ప్రకారం నీకు ఇస్తానని చెప్పి దేవుడు ఒక వాగ్దానం చేసి అదే ప్రకారంగా ప్రపంచంలో ఉన్నటువంటి అందరికంటే కూడా అధికమైన జ్ఞానాన్ని సొలొమోనుకి ఇచ్చాడు. అంటే సొలొమోను అడిగినటువంటి ఆ మనవి దేవుని చిత్తము కాబట్టి దేవుని చిత్తానుసారంగా అడిగే ప్రతి మనవి కూడా దేవుడు ఇస్తాడు. మన స్వార్థం కొరకో, మన లాభం కొరకో, లేకపోతే మనకు ఇంకేదో కావాలని చెప్పి అడిగితే కాదు, కానీ దేవుని చిత్త ప్రకారంగా మనం అడిగి దేవుని యొద్ద నుండి పొందుకోవాల్సిన వారమై ఉన్నాం. సోదరి సోదరుడా, నీ జీవితంలో ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా దేవుని చిత్తానుసారంగా అడుగు, నువ్వు ప్రతిఫలాన్ని పొందుకుంటావు. నీ జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయి, నీకు సమాధానం సమకూర్చబడుతుంది. మొట్టమొదటిగా మన జీవితంలో దేవుని చిత్తము జరిగిస్తే ఆయనతో బాంధవ్యాన్ని మనం కలిగి ఉంటాం. ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేసి అడిగితే సమస్త ఈవులు మనం పొందుకుంటాం. కనుక ఆయన చిత్తానుసారంగా అడుగుదాం. ఒక మూడో విషయాన్ని గనక జ్ఞాపకం చేస్తున్నాను, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో నుండి 21వ వచనాన్ని గనక మనం చదువుతూ ఆలోచన చేస్తున్నట్లయితే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అని దేవుని యొక్క వాక్యములో ఉంది. చాలామంది లోకంలో ప్రభువా ప్రభువా అని పిలుస్తూ ఉన్నారు, కానీ తండ్రి చిత్తం చేయడం లేదు. పరలోకంలోకి మనం వెళ్ళాలని చెప్పి అందరూ ఆశపడుతూ ఉంటారు, కానీ ఎవరు వెళ్ళగలుగుతారంటే ఎవరైతే తండ్రి చిత్త ప్రకారంగా చేస్తారో ఈ లోకంలో వారు మాత్రమే పరలోకంలో ప్రవేశించగలుగుతారు. ఈ వాక్యం సెలవిచ్చే మాట కనుక దయచేసి గమనించండి, ఇది మన చాలా అవసరమైనటువంటి సత్యం, దీన్ని మనం గమనించాలి. ఎందుకంటే మొట్టమొదటిగా మన జీవితాలు మనం చూస్తున్నప్పుడు అబ్రహాము జీవితంలో తండ్రి చిత్తము ఒకరికి ఎదురు చూస్తున్నాడు, తను ప్రారంభం నుండి కూడా చివరి వరకు. అలాగే మన జీవితంలో కూడా తండ్రి చిత్తానికి అనుకూలంగా మనం చేయాలి. అది ఏ విషయమైనా ఆయన చిత్తములోని నడిపించబడాలి. అందుకనే మొట్టమొదటిగా మనం చూశాం, ఆయనతో బంధుత్వాన్ని కలిగి ఉండటానికి ఆయన చిత్తము చేయాలి, మన మనవి ఆలకించడానికి ఆయన చిత్తము చేయాలి, ముఖ్యంగా ఆయన చిత్తమును మనం గైకొని ఆయన చిత్త ప్రకారంగా చేసినప్పుడు పరలోక రాజ్యంలో కూడా మనం ప్రవేశిస్తాం. కాబట్టి దయచేసి
గమనిద్దాం. యేసు ప్రభువారి లోకానికి వచ్చినప్పుడు తండ్రి యొక్క చిత్త ప్రకారంగా చేయుటకు ఆ గెచ్చమనే తోటలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన కళ్ళ ముందు ఒక గిన్నె కనపడుతుంది. ఆయన మరణము ఆయన కంటికి కనపడుతూ ఉంది. వాస్తవానికి శిలువ మరణం చాలా ఘోరమైంది. ఆ సమయంలో ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని ప్రార్థన చేశాడు. ఆయన నా చిత్తము కాదు నీ ఇష్ట ప్రకారంగా చేయినాయన అంటాడు. ఆయన అంటే యేసు ప్రభువారు శిలువ మరణానికి వెళ్లే ముందు కూడా తన జీవితంలో తండ్రి చిత్తమును మాత్రమే అతడు గైకొన్నాడు. చిత్తములో శిలువ వేయబడాల్సిన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా యేసు ప్రభువారు దాన్ని వెనకంజ వేయలేదు. తండ్రి చిత్తానికి ఆయన ముందుకు అడుగు వేశాడు. నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగాక అన్నాడు. ఈ లోకములకు వచ్చినటువంటి ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలో శరీరధారిగా ప్రవేశించిన మొదలుకొని తాను మరణించే అంతవరకు తండ్రి చిత్తములోని నడుస్తూ మనకు పరలోక రాజ్యం యొక్క మార్గాన్ని చూపెట్టారు. ఈ రోజున మన జీవితాల్లో ఈ చివరి దినాల్లో మనం కూడా దేవుని చిత్తంలో నడుస్తూ ఆయన చిత్తానికి అనుకూలంగా ఉంటూ ఆయన రాజ్యాన్ని చేరుకుందాం. అలాంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన ప్రభువానికి స్తోత్రములు. మీ పాదాల సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతిస్తూ ఉండగా తండ్రి, ఈ యొక్క దినమున మీరు మాకు అందించిన వర్తమానాన్ని బట్టి ప్రతి బిడ్డను బలపరచండి, స్థిరపరచండి, నీ చిత్తములు నడిపించండి, నీ రాజ్యానికి వారసులుగా చేయండి. వీక్షిస్తున్న ప్రేక్షకులందరినీ దీవించండి, వారి కుటుంబాలు ఆశీర్వదించండి. యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఆలోచన చేత నన్ను నడిపిస్తావయ్యా, నీ ఆత్మ చేత నన్ను వాడుకుంటావయ్యా.